ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కేసీఆర్ తనడు తనయుడు ట్విట్టర్ వేదికగా పొలిటికల్ ట్యూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడ ఎప్పటికీ ఉండే అటువంటి వ్యక్తి అని అతను స్పందించడం జరిగింది కదా అలాగే మిస్టర్ ప్రకాష్ రాజ్ కూడా ఇదే విషయం పైన మాట్లాడడం జరిగింది ఇట్లా చాలామంది అంటే మామూలుగా పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిణామాలు కూడా కనబడతా ఉంటాయి కేటీఆర్ గారు కూడా నేను చూసిన ట్విట్టర్ చూసిన మీడియాలో వచ్చింది కానీ ఆ మాట అతను మాట్లాడేది లేకుండే ఏది ఒక టూరిజం నాయక్ టూరిజం స్పాట్గా వచ్చిపోయారు అనే మాట ఎందుకంటే వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు పరిశీలించుకోవాలి ఏంటంటే ఈ రాష్ట్రం ఇచ్చింది చరిత్ర అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కదా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఒక రాహుల్ గాంధీ గారు రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని ఫ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిరు ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి ఇవన్నీ మర్చిపోరాదు అసలు రాష్ట్రమే అంటూ ఇవ్వకపోయి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ ఆ ధైర్యం చేయకపోయి ఉంటే ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం విడగొట్టుడు అనేది అంత ఈజీ మాట లేకుండా ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎంత జరిగినా అనేది అంత ఈజీ కాదు కలపడము ఎంత సెకండ్లలో అవుతుంది కానీ విడదీయడం అనే దానికి ఎన్నో కోణాలు చూడాల్సి వస్తుంది అయినా విడదీసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండదు దెబ్బ పడుతుంది ఒక రెండు ప్రాంతాలు దెబ్బతింటుంది రాజకీయంగా ఆంధ్ర ప్రాంతము అట్లాగే రాయలసీమ ప్రాంతం రాజకీయ దెబ్బతింటుంది అయినా రాజకీయంలో దెబ్బ తాకిన కాంగ్రెస్ పార్టీకి నష్టమైనా ఒక మాట ఇచ్చినాము ఇక్కడ ఒక కమిట్మెంట్ ఒక కోరిక రాష్ట్రం ఇస్తే ఏదో జరుగుతుంది నిజంగా అందరూ బతుకులని బాగుపడితే ఇప్పటిదాకా ఏదో నష్టం జరిగింది అనే వాళ్ళు వాళ్ళ భావనని కలిగించారు ఆ భావనలకు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి నిజంగా ఎంత పెద్ద నష్టం జరిగిందో యూత్కి కానీ ఉద్యోగాల విషయంలో కానీ లేదా రైతులకు కానీ వ్యవసాయ పరంగా కానీ నీళ్ళ పరంగా కానీ మహిళ ఆడవారికి కానీ ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందో దాని ఒక అందులో భాగమే వాళ్ళు ఇవ్వడం జరిగింది తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాలు దెబ్బతింటాయి ఇక్కడ ఏముంటుందో మనకు తెలియదు అయినా భావాలు ఆవేదన తెలంగాణ ప్రాంత ఆవేదన ప్రజల ఆవేదనను గమనించి వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇచ్చేదాంట్లోనే కదా వాళ్ళు వాళ్ళు మంది సీఎం అయింది కాబట్టి ఆ కృతజ్ఞ భావం మరవద్దు అంత పెద్ద మాట కేటీఆర్ కూడా అనొద్దు ఎందుకంటే నీకు తెలంగాణ ఇచ్చిన దాంట్లో నువ్వు కేసీఆర్ గారు సీఎం అయినవి నువ్వు మినిస్టర్ అయినావు మరి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రాష్ట్రం డివైడ్ రాష్ట్రం ఇచ్చిందే రాహుల్ గాంధీ గారు కదా కాబట్టి రాజకీయంగా మీరు అనండి కానీ అంత పెద్ద నాయకుడిని ఒక టూరిజం నాయకుడిగా మీరు ఏదో వర్ణించారో అది కొంత అది మీకు మంచిది కాదు ఎందుకంటే రాజకీయాల్లో పవర్ వస్తుంటుంది పోతుంటుంది పవర్ ఇవ్వ పర్మనెంట్ అయితే చరిత్రలు ఎక్కడ లేదు కానీ పవర్ దిగినాక కూడా ఒక ఎథిక్స్ ఒక పద్ధతి గల రాజకీయ వ్యవస్థ నడిపించిన అనే చరిత్రలో మీరు పనిచేయండి ఏదో ఉంది ఏదో మాట్లాడాలి కదా మీ క్యాడర్ని సంతృప్తి పరచాలి కదా అని మాట్లాడకండి పవర్ దిగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ అనిపిస్తుంది అరే నేను అట్లాడేది లేకుండే ఇట్లాడేది లేకుండే పవర్ మన మనసు అధికారులు తిరుగుతుంది యంత్రాంగం తిరుగుతారు పవర్ పోతే ఎవరు నిమ్మడి ఎవడు తిరిగాడు కాబట్టి అంత అంత అవసరం లేదు ఒక మహాన్ బాడు ఒక మా రా వాళ్ళు ఒక గల కుటుంబము రాహుల్ గాంధీ గారిది అంత గల కుటుంబము ఎంత ముఖ్యమంత్రులున్నా ఎంత మంత్రులున్నా లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా పదవులు దిగితే వాళ్ళకి ఈ గుర్తింపు ఉండదు కానీ వీళ్ళ పదవులు లేకపోయినా రా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఒక చరిత్ర చరిస్మార్గమైన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ నేషన్ మనం భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆనాటి నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి యావత్ దేశమే కాదు ప్రపంచమే చూస్తుంటుంది వాళ్ళని కాబట్టి అది గమనించడు మీరంతా కూడా